ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీగురుభ్యో నమః ఓం దుందుర్గాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి అక్టోబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో కర్కాటక రాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులకి మరి ఈ అక్టోబర్ నెల ప్రథమ పక్షంలో చాలా వరకు మంచి గ్రహస్థితి ఉన్నదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి గ్రహాలన్నీ ఆల్మోస్ట్ గ్రహాలన్నీ కూడా వీళ్ళకి మంచి ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీరు పడుతున్న శ్రమకి మీరు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు అందువల్ల ఏంటంటే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీకు అమోఘమైన ధన ప్రాప్తి లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అలాగే అన్ని రంగాల్లో కూడా మీరు అభివృద్ధి చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి తృతీయ స్థానంలో రవి బుధ శుక్రుల సంచారం చేయటం అలాగే మరి ఆ తృతీయ స్థానంలో రవి బుధ శుక్రుల సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళు చాలా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వీళ్ళు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా చాలా వరకు ధైర్య సాహసాలతో మీరు చేయడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మరి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి ఈ ప్రథమ పక్షంలో అక్టోబర్ నెల ప్రథమ పక్షంలో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరగడం వల్ల ఏంటంటే వీళ్ళు అందరితో కూడా మంచి సత్సంబంధాలని వీళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి అలాగే మంచి వీళ్ళ భవిష్యత్తుకు అనుగుణంగా ఆ సంబంధాలను ఉపయోగించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆర్థిక పరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి మీరు ఊహించిన విధంగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీకు అన్ని రకాలుగా అనుకో మీకు సకాలంలో డబ్బు చేతికి అందుతుంది దానివల్ల ఏంటంటే మీ అవసరాలన్నీ తీరుతాయి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ మాట విలువ పెరుగుతుంది మీ మాటకు విలువ పెరిగి అందరూ కూడా మీ మాటకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ప్రత్యేకమైన గౌరవాన్ని ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు మరి ఖచ్చితంగా కూడా మీరు ఎంత నిజాయితీతో వర్క్ చేస్తే అంత మంచిది ఎంత చిత్తశుద్ధితో వర్క్ చేస్తే అంత మంచిది ఎంత ఆత్మవిశ్వాసంతో వర్క్ చేస్తే అన్ని మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని గమనించాలి అయితే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీకు ఈ మంచి ఫలితాలు వస్తున్నప్పుడు మిమ్మల్ని చూసి ఈర్ష్యాద్వేషాలతో బాధపడే వాళ్ళంతా మిమ్మల్ని డీగ్రేడ్ చేయడానికి మీ మీద నిందలని ఆరోపించడానికి మీ మీద నిందలు వేయడానికి ఎక్కువగా కృషి చేస్తారన్న విషయాన్ని గమనించాలి మిమ్మల్ని మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే కార్యక్రమాలు చేపడతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాంటి వారి పట్ల మీరు కొంచెం చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాంటి వ్యక్తులు ఎవరో తెలుసుకుని వాళ్ళకి దూరంగా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి పంచమ స్థానం అలాగే దశమ స్థానాధిపతి అయిన కుజుడు స్తంభించి ఉన్నాడు ఈ స్తంభించి ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు చేసే ప్రతి పనికి కూడా కొంచెం నేర్పుతోనూ ఓర్పుతోనూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీరు చేసే ఏ పనైనా సరే అక్కడ మీ టెక్నిక్ను ఉపయోగించాలి ఓర్పు కూడా ఉండాలన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇలాగా పంచమ మరియు
దశమ స్థానాధిపతి కుజుడు స్తంభించి ఉండటం వల్ల ఖచ్చితంగా మీ యొక్క కార్యక్రమాల్లో కొన్ని ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అవి కొంచెం లేట్ అవ్వటం కానీ, లేనిపోని ఇబ్బందులు రావడం కానీ జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు చాలా కాన్ఫిడెన్స్తో, చాలా దీక్షతో, మంచి సంకల్ప బలంతో, ఆత్మవిశ్వాసంతో కనుక ముందుకెళ్తే కనుక వాటిని కూడా మీరు అధిగమించి, ఆ నెగిటివ్ పరిస్థితులన్నిటి కూడా అధిగమించి మీరు ముందడుగు వేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి గతంలో ఎవరైనా ఏదైనా మీకు మీ స్నేహితులు ఎవరైనా మీకు దూరం అయిపోయినా, మీ బంధువులు ఎవరైనా దూరం అయిపోయినా, వాళ్ళంతా కూడా మీ దగ్గరికి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు 2-4 తేదీ విషయాల్లో ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే 4-6 తేదీలు మాత్రం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆయా రోజుల్లో మీరు కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త కొత్త ప్రాజెక్టులు మీరు స్టార్ట్ చేయవచ్చు, నిరభ్యంతరంగా మీరు స్టార్ట్ చేయవచ్చు, అందులో కృతకుచ్చులు అవుతారన్న విషయాన్ని గమనించాలి. అయితే 6-8 తేదీల మధ్యకాలంలో మాత్రం మీకు కొంచెం ఆర్థిక నష్టాలను చవిచూసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానివల్ల ఎప్పుడైతే ఆర్థిక నష్టాలు వచ్చినాయో మీరు వెంటనే అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. ఈ అప్పుల కోసం ప్రయత్నాలు చేసినప్పుడు ఆ అప్పులు కూడా మీకు మంజూరు కావు. దానివల్ల రకరకాలైన ఆర్థిక సమస్యలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరి 8వ తారీఖు నుంచి 12వ తేదీ వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అటు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, శామిక రంగాల్లో పనిచేసే వారికి కానీ అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే వ్యాపారాల్లో కూడా చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఇల్లు కానీ, స్థిరాస్తులు కానీ మీరు పెంచుకునే విషయంలో కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా సానుకూలిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి 12-15 తేదీల మధ్యలో ఉన్న గ్రహస్థితిని అనుసరించి కనుక మనం ఒకసారి చూస్తే, ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా చిన్న చిన్న సమస్యలు అయితే వస్తాయి. ఆ సమస్యలు వస్తున్నాయని మీరు పెద్దగా వాటిని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కూడా మరి మీరు ఆ పరిస్థితులను అన్నింటిని కూడా మీరు ఆత్మవిశ్వాసంతో మీరు అధిగమిస్తారు. మంచి సంకల్ప బలం ఉంటే ఖచ్చితంగా ఆ సంకల్ప బలమే మిమ్మల్ని విజయులుగా చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే ఈ రాశికి చెందిన జాతకులకి, కర్కాటక రాశికి చెందిన జాతకులకి ఈ ప్రథమ పక్షం, అక్టోబర్ నెల ప్రథమ పక్షం చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతకంలోని దశాంత దశ ఫలితాలను, ఇక్కడ ఈ గోచార ఫలితాలను, 2 ఫలితాలను బేరేజు వేసుకుని ఆ మేరకు ఉపచారం చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని మీరు పఠించండి. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయాన్ని నిత్యము కూడా సందర్శించడం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు. నమస్కారం.